నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. యువగళంలో భాగంగా నారా లోకేష్ కర్నూలులో పర్యటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో నిన్న కర్నూలులో కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకున్నారు, వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మా కొలీగ్ బాలు. నమస్తే బాలు. హాయ్ హాయ్ స్వర్ణ. బాలు, యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసింది, రైట్? దూసుకుపోతున్నారనే చెప్పచ్చు. కొంతమంది మైనారిటీలతో సమావేశం అయ్యారు అండ్ కొన్ని కీలకమైన విషయాలకు సంబంధించి కూడా మాట్లాడారు. అవును, ఏం చెప్తారు? సో ప్రధానంగా తీసుకున్నట్లయితే నారా లోకేష్ యొక్క పాదయాత్ర చాలా ర్యాపిడ్ గా వెళ్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో గతంలో తీసుకున్నట్లయితే మైనారిటీలతో సంభాషించినప్పుడు, ముస్లిం పెద్దలతో మాట్లాడినప్పుడు, ఇంతవరకు ముస్లింలకు ఎక్కడ బ్యాంక్ లేదు, ఈసారి ముస్లిం బ్యాంక్ ఒకటి స్థాపిస్తారంటూ ఆయన పందెంలో ఒకటి ఒక హామీ ఇచ్చారు. అంటే సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బ్యాంక్ స్థాపించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఆర్బీఐ చేతుల్లో ఉంటుంది. సో అది తీసి పక్కన పెడితే కనీసం ఆ ప్రయత్నంగా, అటు అడుగులు వేసే ప్రయత్నంగా నారా లోకేష్ వెళ్తున్నారని చెప్పాలి. మరో పక్కన తీసుకున్నట్లయితే ఇప్పటికే మూడు రాజధానులను గళం తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో లెజిస్లేచర్ క్యాపిటల్ పెడతారని చెప్పేసి ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఏమంటున్నారంటే, అక్కడ హైకోర్టు కాకుండా హైకోర్టుకు సంబంధించి ఒక బెంచ్ పెడతానంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది అడ్వకేట్స్ లాయర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకు ఒక హామీ ఇస్తూ ఏమన్నారంటే, నేను జగన్మోహన్ రెడ్డి లాగా మాట మార్చి మడమ తిప్పే రకం కాదు, ఖచ్చితంగా చేస్తామంటే చేస్తామని ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగా ఈ మధ్య మనం తీసుకున్నట్లయితే సెల్ఫీ కాంటెక్స్ట్ ఏదైతే లైమ్లైట్లోకి వచ్చిందో, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి కొన్ని పనులు, అప్పుడు స్థాపించి మొదలుపెట్టినటువంటి కొన్ని పనులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చెప్పి ఒక సెల్ఫీలు దిగుతూ చాలా స్టేటస్లో వాళ్ళు పెడుతున్నారు. తెలుగుదేశం లీడర్స్ కావచ్చు, స్థానికంగా ఎవరంటే వాళ్ళు, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పని ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుందో అవన్నీ సెల్ఫీలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇగో ఇది మా యొక్క నిబద్ధత, మేము ఏదైనా ఒక పని జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు దాన్ని చేసి చూపిస్తారో, ఆయన సమర్థత ఏంటో నిరూపించేలో భాగంగా ఈ సెల్ఫీ ప్రోగ్రాం. సో అవన్నీ ఒక్కొక్కటి సక్సెస్ఫుల్గా అవుతూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ కూడా ఒకవేళ హయాంలోకి వచ్చినట్లయితే, ఈ ఏవేవైతే వాగ్దానాలు యువగళంలో పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఏవైతే వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారో, ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారని ఖచ్చితంగా అనుకోవాలి. ఈ నేపథ్యంలో అటు మైనారిటీకి సంబంధించినటువంటి ఒక బ్యాంకు కావచ్చు, హైకోర్టు బెంచ్కి సంబంధించి ఇష్యూస్ కావచ్చు, ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేస్తారని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు, అది కూడా టీడీపీయే చెప్తుందని కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఎట్లా తీసుకోవాలి? అంటే ఏమైందంటే ఇప్పటికే ప్రజల్లోకి ఏమైపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఏవైతే డైరెక్ట్గా ప్రజలకి వెళ్ళిపోతున్నాయి అనేది ఏదైతే ఉందో, ప్రజలు బాగా అడాప్షన్ అయిపోయారు ఆ విషయానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారంటూ ప్రధానంగా అటు చంద్రబాబు నాయుడిని ఇటు నారా లోకేష్ని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి మేము ఆపము, అవి కొనసాగిస్తూనే మా పద్ధతిలో మా స్టైల్లో మేము గవర్నమెంట్ని మేము రన్ చేసుకుంటూ వెళ్తామంటూ వాళ్ళు అంటున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ మూడు రాజధానులకి అంశం తెరపైకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒకటి ఇస్తానని చెప్పి నీకు ఒక ఆశ పెట్టినప్పుడు ఆ ఆశ అట్లా ఉంటుంది, ఆ ఆశ నెరవేర్చడం కోసం నేను కాకపోతే ఇంకొకళ్ళు అయినా సరే నేను నీ యొక్క విషయం తీరిస్తే అది ఖచ్చితంగా అది నీకు ఆనందకరమైన విషయం. ఇదే సెంటిమెంట్ ఆధారం చేసుకొని ఆల్రెడీ కర్నూలులో లెజిస్లేటర్ ఆస్ క్యాపిటల్ చేస్తామని చెప్పి అన్నారు కాబట్టి, ఒకవేళ అక్కడ హైకోర్టు పెట్టినా పెట్టకపోయినా కానీ ఎంతో కొంత, ఇప్పుడు ఏదైతే ఈ డిసెంట్రలైజర్కి సంబంధించినటువంటి జగన్ ప్రభుత్వం ఉంటుందో అందులో భాగంగా ఒక బెంచ్ పెట్టారంటే ఖచ్చితంగా అక్కడ ఎంతోమందికి కొంత కోర్టు సమస్యలు అక్కడ వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో లోకేష్ ఆ మాట అంటారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. రైట్. సో మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా కర్నూలు సమావేశాలకు సంబంధించి మైనారిటీలతో ఆయన రకరకాల విషయాలకు సంబంధించి ఆయన మాట్లాడారు, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే గతంలో లాస్ట్ ఎలక్షన్స్ టైంలోనే ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈ రంజాన్ తోఫా కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తీసుకొచ్చారు, అవి ఏవి ఇప్పుడు కొనసాగ
కొనసాగట్లేదు. ఎస్పెషల్లీ మరి రంజాన్ తోఫా కొనసాగట్లేదు, అదేవిధంగా షాదీ ముబారక్ సంబంధించి నిధులు కూడా వాళ్ళకి వెళ్ళలేదు. దాన్ని కొనసాగిస్తామంటూ దాంతోపాటుగా ముస్లిం బ్యాంక్ అది ఇంతవరకు ఎక్కడ లేదు. బట్ ఏంటంటే ఎలక్షన్స్ రంగానే మనం ఏం చేస్తామంటే ఎంత క్యాస్ట్ సిస్టము ఎంత రిలీజియన్ సిస్టమ్ మనం వద్దనుకున్నా కానీ ఆ టైం వచ్చేసరికి కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి, కుల సమీకరణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు లోకేష్ కూడా కులాల వారిగా ఒక్కొక్కసారి సభల మీటింగ్ మొన్న వైశ్యాస్తో పెట్టారు, ఒకసారి బ్రాహ్మిన్స్ పెట్టారు, ఇట్లా రకరకాల కులాల వారిగా వర్గాల వారిగా కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకేం కావాలి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్లయితే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బిల్డింగు ఇక్కడ కేసీఆర్ ఇచ్చారు. సో ఎంత ఉన్ననుకున్నా కాదనుకున్నా కానీ కుల రాజకీయాలు లేకుండా మత రాజకీయాలు లేకుండా ఎక్కడా కూడాను భారతదేశం లాంటి ఒక డెమోక్రసీ కంట్రీలో కుల రాజకీయాలు లేకుండా మత రాజకీయాలు లేకుండా జరగదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కులానికి సంబంధించి ఓట్లను అట్రాక్ట్ చేయడంలో ఉన్న భాగంగానే వాళ్ళందరికీ తాయిలాలు ప్రకటించడం అనేది ఖచ్చితంగా లోకేష్ స్టంట్ అని అనుకోవాలి. అండ్ మనం ఇప్పుడు నారా లోకేష్ మాట్లాడుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంతమందిని సమర్థించాల్సిన అవసరం ఉంటుంది, కొంతమందికి అటు ఇటు కాకుండా చేయాల్సిన అవసరం, రాజకీయంగా మాట్లాడుతున్నట్లుగా ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి, రైట్? బట్ లోకేష్ ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు మీకు? అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఒకలా ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆయన ఓన్ స్టాంప్ ఆయన క్రియేట్ చేసుకోవడం కోసం నారా లోకేష్ అట్లా వెళ్తుండొచ్చు. దట్టు యువకుడు కాబట్టి ఖచ్చితంగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, లేకపోతే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం అయితే ఇంది డేరింగ్ అండ్ డాషింగ్, మనం అట్లా చూసుకోవాలి. అంతే తప్పిస్తే మనకి ముక్కుసూటి తలంగా, ఎందుకంటే ముక్కుసూటి తలంగా వెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అది అన్ని చోట్ల కాకపోవచ్చు, కానీ ముక్కుసూటి తలం ఏంటంటే నేను ఇట్లాగే ఉంటాను, కాకపోతే అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను అనే వాళ్ళకి ముక్కుసూటితనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది లోకేష్ అవలంబిస్తున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. గతంలో తీసుకున్నట్లయితే ఇందాక ఎప్పుడైతే కొంతమందిని పొగడాలి, కొంతమందిని అంటే ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే చేయాలని చెప్పి నువ్వు అన్నావో, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో మనకి రోసయ్య గారు మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఎక్కడో ఒక సభ పెట్టేదేసి ఇదిగో నేను మీకు ఇది ఇది చేసేస్తాను, మీకు ఇంత ఇచ్చేస్తాను, లేకపోతే రైతులకు ఇచ్చేస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రోసయ్య గారిని కన్సల్ట్ చేయకుండా ఆయనకు ఆయనగా ఒక భరోసా ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత రోసయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైనా పెద్ద మనిషి నువ్వు నడకకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ ఇచ్చేసేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకుని రోసయ్య గారు మందలించేవాళ్ళు. ఈసారి నువ్వు సభ ముందర ఏదైనా చెప్పే ముందర నన్ను ఒకసారి అడిగి ఆ సాధ్యాసాధ్యాలు ఒకసారి మనతో కూర్చొని మాట్లాడిన తర్వాత అప్పుడు నువ్వు హామీలు ఇవ్వని చెప్పేసి రోసయ్య గారు స్వయాన ఒక ఆయన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మన అంశాలు. ఇదే నేపథ్యంలో జాతీయ యువనాయకుడుగా ఉన్నటువంటి లోకేష్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి చేస్తున్నారా లేదా అన్నది ఇక్కడ కీలక అంశం. ఎందుకంటే ఒకసారి నలుగురు మధ్య ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో హామీ ఇస్తున్నాము, ఒక జాతీయ పార్టీ లాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ లాంటి ఒక జాతీయ నేతకు సంబంధించి వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అంతర్ధానంగా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు, ఆ సాధ్యాసాధ్యాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యాక్సెప్టెన్స్ లేకుండా లోకేష్ హామీలు ఇవ్వడు అని చెప్పేసి మనం అనుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.